శుభోదయం జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి మన కార్యక్రమంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం అమ్మ డాక్టర్ గారు అసలు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటూ ఉంటారు కదా వీటి గురించి ముందుగా వివరిస్తారా అండి అలాగేనమ్మ కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే మన శరీరంలో ఏదో ఒక చోట ఉండడం కాదు శరీరంలో ఉండేటువంటి ప్రతి కణంలోనూ ఉంటుందన్నమాట కేవలం రక్తంలోనే కాకుండా మన శరీరంలో ఉండేటువంటి ఎన్నో అవయవాలు ఉన్నాయి అవయవాలన్నింటిలోనూ కణాలు ఉంటాయి కదా అలాగా ప్రతి కణంలోనూ ఈ కొలెస్ట్రాల్ అనేది ఉంటూ ఉంటుంది అది ఉండాలి కూడా ఆ కొలెస్ట్రాల్ మనకు సరిపోయినంత పరిమాణంలో అన్ని కణాల్లో ఉంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది శరీరం చక్కగా ఆరోగ్యంగా చూడడానికి కూడా ఒక మృదుత్వం అది ఉంటూ ఉంటుంది అవన్నీ ఆరోగ్య లక్షణాలు అలా ఆరోగ్యంగా ఉండడానికి కొంత కొలెస్ట్రాల్ ఉండడం అనేటువంటిది చాలా అవసరం అయితే ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే ఏదో ఒక పదార్థం కాకుండా అందులో ఒక మూడు పదార్థాలను కలిపి కొలెస్ట్రాల్ అంటారు అన్నమాట దాని ఏంటంటే హెచ్డిఎల్ ఎల్డిఎల్ తర్వాత ట్రైగ్లిసరైడ్స్ అని రక్త పరీక్షలు అవి చేయించుకునే వాళ్ళకి పేర్లు కొంచెం అలవాటై ఉంటాయి అందులో హెచ్డిఎల్ అంటే ఏంటంటే హై డెన్సిటీ లిపిడ్స్ అని అలాగే ఎల్డిఎల్ అంటే ఏంటంటే లో డెన్సిటీ లిపిడ్స్ అని తర్వాత ట్రైగ్లిసరైడ్స్ ఈ మూడు రకాలు కూడా ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థాలు వేరే వేరే కొవ్వు పదార్థాలు వీటిలలో గుడ్ కొలెస్ట్రాల్ అని దేని అంటారంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది కదా హై డెన్సిటీ అని చెప్పాను కదా ఈ హెచ్డిఎల్ అనేటువంటి దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాము అలాగే ఎల్డిఎల్ అనేటువంటిది తర్వాత ట్రైగ్లిసరైడ్స్ రెండు కూడా మన శరీరానికి కొంచెం హాని చేసేటువంటివి అంటే గుడ్ అంటే మంచిది ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉండాలి చెడ్డవి ఎప్పుడు కాస్త తక్కువ ఉండాలి నార్మల్గా కదా అందులో అందుకని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కాస్తంత ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంటే మంచిది అలాగే ఎల్డిఎల్ను తర్వాత ట్రైగ్లిసరైడ్స్ బార్డర్లోంచి లోపలికి తక్కువగా ఉంటే మంచిది అన్నమాట అయితే వీటిని దీన్ని గుడ్ అని ఎందుకంటాం దాన్ని బ్యాడ్ ఎందుకంటాం అని చెప్పాను గుడ్ కొలెస్ట్రాల్ లేదా మంచి కొలెస్ట్రాల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది శరీరానికి కొంచెం హాని చేసేటువంటి పదార్థాలని తీసేసేటువంటి గుణం కలిగి ఉంటుంది అంటే ఇప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హాని చేస్తున్నాను ట్రైగ్లిసరైడ్స్ హాని చేస్తాయని చెప్పాను కదా ఇవేమవుతాయంటే ఒక పరిమితి దాటి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు అవి రక్తనాళాల లోపలికి చేరుకుని ఆ రక్తనాళాల గోడల మీద పేరుకుంటాయి అన్నమాట అంటే కొంచెం బ్లాక్ చేయడానికి ఇప్పుడు గోడల నిండా ఎక్కడైనా సరే ఏదైనా ఒక దారి ఉన్నప్పుడు ఒక గోడకి లేదా మన ఇంట్లో ఉండేటువంటి నీళ్ళ గొట్టాల్లో కానీ అక్కడ గొట్టాల లోపల అప్పుడప్పుడు డిపాజిట్స్ వచ్చేసాయంట ఆ నీళ్లు సరిగ్గా రావు మనకి గొట్టల నుంచి అదేవిధంగా ఈ రక్తనాళాల్లో కూడా ఏంటంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తర్వాత ఈ ట్రైగ్లిసరైడ్స్ అవి కూడా కొంచెం లోపల ఉన్నటువంటి ఆ రక్తనాళాల గోడల లోపల పేరుకోవడం మొదలు పెడతాయి అంటే ఏదో పాచి పడితే అంటుకున్నట్టుగా అవి పేరుకోవడం మొదలుపెట్టి చిక్కగా అయిపోతూ ఉంటాయి గట్టి పడిపోతూ ఉంటాయి అలాగే గోడల లోపల అవి అవన్నీ పేరుకునేటప్పటికి ఏంటంటే రక్త ప్రవాహానికి కొంచెం ఆటంకం వస్తుంది మరి అలాంటివి జరిగితే మనకి హాని కదా అందుకని వాటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పుకుంటూ ఉంటాం అలాగే గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కొంచెం ఏదైనా ఎక్కువ వస్తున్నట్టయితే కనుక ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ కొలెస్ట్రాల్ని మనకి రక్తనాళాల ద్వారా లివర్లోకి తీసుకెళ్తుంది లివర్లోకి తీసుకెళ్తే లివర్ ఏం చేస్తుందంటే అక్కర్లేనటువంటి కొలెస్ట్రాల్ని సరిచేసి తగ్గించేసి కావాల్సినటువంటి దాని నుంచి అక్కర్లేని పదార్థాన్ని బయటకు పోవడానికి వీలుగా అది మార్పు చేస్తూ ఉంటుంది అంటే అక్కడికి తీసుకెళ్ళి కొంచెం మనకి శరీరానికి కావాల్సినటువంటి మార్పు చేయడానికి సహాయపడేటువంటిది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనకి మేలు చేస్తుంది కదా మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పుకుంటాం అన్నమాట సో ఇది ఈ కొలెస్ట్రాల్ వెనకాల ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలు డాక్టర్ గారు బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అన్నారు కదా అసలు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటంటే కొంచెం మన జీవన విధానం మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు వీటిని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అయితే కొంతవరకు కొంచెం జీన్స్ కారణమయ్యేందుకు కూడా అవకాశం ఉంది అంటే వంశ పారంపర్యంగా మన కన్నవాళ్లకో లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకో ఎవరికైనా కొంచెం ఈ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనుకోండి ఆ లక్షణం మనకు కూడా వచ్చేందుకు కొంత అవకాశం ఉంటుంది అది ఒక రీజన్ అలానే మనం అన్ని కారణాలకి జీన్స్ని తిట్టుకుంటూ ఏమి పని చేయకుండా ఉంటే కుదరదు అది అవి కాకుండా కొన్నిసార్లు ఏంటంటే మనకి జీన్స్తో పాటుగా మనం చేసేటువంటి కొన్ని పనుల ప్రభావం కూడా మన శరీరం మీద ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు విపరీతంగా తింటున్నారు అనుకోండి బాగా వేయించినటువంటి బజ్జీలు పకోడీలు పూరీలు అప్పడాలు ఇలాంటివే రోజు బాగా రుచిగా ఉండాలి కరకరలాడాలి అని చెప్పి ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే వాటిలో ఉండేటువంటి ఆ కొవ్వు పదార్థం అంతా చెడు కొలెస్ట్రాల్గా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ఏంటంటే ఆహారంలో జంక్ ఆహార పదార్థాలు అంటే శరీరానికి హాని చేసేటువంటి పదార్థాలు ఉంటాయి కదా ఈ రిఫైన్డ్ పిండితో తయారైనటువంటివి లేకపోతే వాటిలో ఉండేటువంటి కొన్ని కెమికల్స్ కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు ప్రిజర్వేటివ్స్గా అని చెప్పి
అటువంటి రసాయనిక పదార్థాలు చేర్చి చేసినటువంటి పదార్థాలు కానీ వీటిలో ఉండేటువంటి కొవ్వు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి తయారు చేసేటప్పుడు కూడా వాటిలో రకరకాల సాచురేటెడ్ ఫ్యాట్స్ యాడ్ చేస్తారు అన్నమాట కొంచెం డాల్డా అవి చేర్చి తయారు చేస్తూ ఉంటారు ఎందుకో చాలామంది ఏంటంటే బజార్లో కొన్న చాలా రుచిగా ఉన్నాయనుకుంటూ ఉంటారు ఆ రుచిగా ఉండడానికి కారణం ఏంటంటే దాంట్లో ఉండేటువంటి ఆ డాల్డా పదార్థం ఆ డాల్డా పదార్థం ఈ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణమైనటువంటిది అందుకని అటువంటి ఆహార పదార్థాలు తింటున్నప్పుడు ఆ కొవ్వు అంతా కూడా చెడు కొలెస్ట్రాల్గా మారేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే తీసుకున్నటువంటి ఆహారమే కాకుండా తీసుకున్న ఆహారాన్ని శరీరానికి వంట పట్టించుకునే విధానం కూడా చాలా అవసరం చక్కటివే తిన్నాం మంచివే తిన్నాం బాగానే అంటే ఏవేవి మంచివో ఏవేవి చెడ్డవో అన్నీ చూసుకుని తిన్నప్పటికీ కూడా అవి సరిగా వంట పట్టాలంటే శరీరానికి కొంత వ్యాయామం కావాలి ఆ వ్యాయామం లేకుండా మనం మంచి పదార్థాలే ఎక్కువగా తిన్నా కూడా సరిపోతుంది వ్యాయామం చేయకుండా ఉండేటువంటి వాళ్ళలో ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం మళ్ళీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే బరువు బాగా పెరిగినటువంటి వాళ్ళు అంటే శరీరం బాగా కొవ్వు అంటే ఇప్పుడు బరువు పెరగడం అంటే ఎప్పుడు కూడా ఏంటంటే కొవ్వు ఎక్కువ చేరుతూ ఉంటుంది చిన్నప్పుడు కాకుండా కొంచెం వయసు పెరిగాక బరువు పెరుగుతున్నారంటే ఆ పెరిగే బరువు అంతా కూడా చాలా వరకు కొవ్వే మనకి పైన ఉండేటువంటి ఫ్యాట్ ఉంటుంది ఇలాగ ఫ్యాట్ ఎక్కువైపోయి బరువు పెరిగిపోయినటువంటి వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే ఇంకా ఏంటంటే ఎక్కువగా ఆందోళన పడేటువంటి వాళ్ళలో ఎక్కువ మానసిక ఆందోళనతో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది అందుకే ఎప్పుడు అంటే వీటన్నింటికి కూడా మనం చూసినట్టయితే ఏంటంటే కొన్ని మంచి అలవాట్లు కొంత మానసిక ప్రశాంతత ఉన్నాయంటే ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంకా మళ్ళీ కాఫీ టీలు మద్యపానం ఈ మూడు కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ పెరగగానే ఆటోమేటిక్గా మంచి కొలెస్ట్రాల్ తగినట్టే లెక్క అనమాట వాటి రెండింటికి ఒక రేషియో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్కి మంచి కొలెస్ట్రాల్కి మధ్య ఒక నిష్పత్తి లేదంటే రేషియో ఉంటుంది ఆ రేషియోలో మార్పు వచ్చేస్తుంది అనమాట అప్పుడు అది హాని చేయడానికి అవకాశం బాగా పెరుగుతుంది డాక్టర్ గారు మరి మంచి కొలెస్ట్రాల్ పెరగాలి అంటే ఆహార విహారాల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారండి దీనికి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటివన్నీ మానేసాలి మళ్ళీ మళ్ళీ చెప్పుకోకర్లేదు కాఫీ టీ మద్యపానం నూనె పదార్థాలు ఇవన్నీ బాగా తగ్గించేసుకోవాలి అలాగే ఏంటంటే ఆహారమే కాకుండా వ్యాయామం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ప్రతిరోజు మీ వయస్సుని అనుసరించి ఈత కొట్టడం కానీ లేకపోతే సైకిల్ తొక్కడం కానీ జాగింగ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలా ఏదో ఒక వ్యాయామం అనేటువంటిది ప్రతిరోజు భాగం అయిపోవాలి ఎందుకంటే మనకి రోజు మనం చేసుకునేటువంటి పనుల్లో ఉండేటువంటి వ్యాయామం బాగా తగ్గిపోయింది ఎక్కడో ఎవరికో తప్ప రోజు పని చేస్తున్నప్పుడే వ్యాయామం అయ్యేటువంటి అవసరం తగ్గిపోయింది అనమాట ప్రతి పనికి మనం యంత్రాల మీద ఆధారపడుతూ ఉన్నాం అందుకని వ్యాయామం మనం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ విషయం దృష్టిలో ఉంచుకుని శరీరం బాగా పనిచేయాలంటే ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు ఈ వయస్సుని శక్తిని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక వ్యాయామం ఉండేలాగా చూసుకోవాలి ఆ వ్యాయామం ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలను కలిగిస్తుంది అందులో ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా ఉత్తమమైనటువంటి మార్గం అన్నమాట అసలు ఒక్కొక్కసారి ఇంకా మందులవి వాడకుండానే కొంచెం ఎక్కువ రోజులు వరుసగా వ్యాయామం చేసినట్టయితే కనుక ఆ రీడింగ్ అంటే ముందు వ్యాయామం చేయడానికి కొన్ని రోజులు ముందు చూసినటువంటి ఆ ఎక్కువ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ తర్వాత వ్యాయామం చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నట్టయితే కనుక చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడం మంచి కొలెస్ట్రాల్ పెరగడం అనేటువంటిది మనం స్పష్టంగా చూడొచ్చు అందుకని వ్యాయామం తప్పనిసరిగా ఒక భాగం అయిపోవాలి ఆ తర్వాత కొన్ని ఆహార పదార్థాలు కూడా ఈ చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడేటువంటివి ఉన్నాయి అవి ఏమేంటంటే అల్లం అల్లం ఈ చెడ్డ కొలెస్ట్రాల్ కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అల్లం ముక్కలు చేసుకుని రోజు ఒక చెంచాడు ముక్కలు తినడం కానీ లేకపోతే అల్లాన్ని రసంలాగా తీసుకుని ఒక రెండు చెంచాల అల్లపు రసాన్ని కొంచెం తేనెని కలుపుకొని తీసుకోవడం కానీ చేయొచ్చు ప్రతిరోజు అలాగే ఇంకా ఏంటంటే వెల్లుల్లి కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా సహాయపడుతుంది తినేటువంటి ఆహారంలో ప్రతిరోజు కనీసం ఒక 5-6 వెల్లుల్లి ఆ రెబ్బల్లా ఉండేటువంటి వాటిని తీసుకోగలిగినట్టయితే కనుక అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది కరివేపాకు మంచి కరివేపాకుని రోజు అన్నంలో మన కూరల్లో వేసుకుని కరివేపాకుని తీసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాం హాయిగా చెత్తపుట్ర వేసేస్తాం దాన్ని కానీ ఆ కరివేపాకుని నవిలి తింటూ ఉన్నట్టయితే కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అది చాలా బాగా తోడ్పడుతుంది అలాగే ఇంకా ఏంటంటే మిరియాలు ఆహారంలో ఆ మిరియాలను కూడా కొంచెం తీసుకున్నట్టయితే కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు ఒకటి తర్వాత యాక్రూట్ అంటాం కొంచెం బ్రెయిన్ లాగా ఉంటూ ఉంటుంది షేప్ కదా యాక్రూట్ పప్పు అంటాం అనమాట ఈ రెండు కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా బాగా తోడ్పడతాయి
అయితే వీటిని ఊరికే గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది అన్నాం కదా అని చెప్పి ఓ ఇంత గుప్పెడు గుప్పెడు తినకూడదు అనమాట. మళ్ళీ అవి కొంచెం ఎక్కువగా తింటే కూడా బరువు అంతా పెరిగి మళ్ళీ హాని జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా పరిమితంగా ఒక నాలుగో ఐదో ఆక్రూట్ పప్పులు కానీ ఒక ఎనిమిదో పదో బాదం పప్పులు కానీ రోజుకు ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక అది గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఆహారం నుంచి చాలా బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం కోసం ఒక మనం చూర్ణం తయారు చేసుకుందాం. ఈ చూర్ణంలో మనం తీసుకునేటువంటి మొట్టమొదటిది ఏంటంటే గుగ్గులు. ఈ గుగ్గులు కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అలాగే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అంటే దీనికి ఏంటంటే దీంతో పాటుగా ఇంకా కొన్ని మంచి మంచి ప్రయోజనాలు ఉంటాయి. మనం ఇతర ఔషధాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది ఇంకా ఏమేమి ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం గురించి చెప్పుకుంటున్నాం. గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి గుగ్గులు ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా పరిశోధనలో బాగా నిరూపించబడినటువంటి అంశం. ఈ గుగ్గులు అంటే శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని బజార్లోంచి మంచి షాప్లోంచి అంటే మంచి కంపెనీతో తయారైనటువంటి తీసుకొచ్చి ఆ చూర్ణాన్ని ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ కూడా అంటే కొంచెం మానసిక ఒత్తిడి అలాంటి ఏదైనా ఉంటే కనుక దాన్ని తగ్గించుకుంటూ అలాగే రక్తపోటు అది ఏమైనా ఎక్కువగా ఉంటే దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంటే దాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఇంకొకటి రసాయనం అవటం వల్ల కూడా శరీరంలో ఉండేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేలాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేలాగా బాగా సహాయపడుతుంది. అశ్వగంధ వేళ్లను చూర్ణంలా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా ఇందాకలాగానే అంటే గుగ్గులు తీసుకున్నట్టుగానే 40 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. తర్వాత మూలిక ఏంటంటే అర్జున. ఈ అర్జున కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని గుండెకి ఒక మంచి టానిక్ అని చెప్తాం అన్నమాట. గుండెకి మంచి టానిక్ అంటే ఏంటంటే రక్తనాళాలు చక్కగా బాగా పనిచేసేలా రక్త ప్రసరణ బాగా ఉండేలాగా ఉంటేనే గుండెకి ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అలా గుండె బాగా పనిచేయడం కోసం ఏంటంటే ఇది రక్త ప్రసారం బాగుండేలా చేయడానికి రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. అర్జున చెక్కని చూర్ణంలాగా చేసేసుకుని ఇందాక రెండు మూలికల్లాగా దీన్ని కూడా 40 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది తులసి. తులసి కూడా అంటే శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి కఫదోషాన్ని తగ్గించి ఆ విధంగా ఇది మళ్ళీ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది అన్నమాట. కఫదోషం సరిగా లేకపోయినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కఫం కనుక పేరుకుపోతూ ఉన్నట్టయితే కఫదోషాన్ని బ్యాలెన్స్ చేసి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గేలాగా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా చేయడానికి తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకుల్ని నీడలో ఎండబెట్టేసుకుని దాన్ని చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణాన్ని 20 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. మనం ముందు తీసుకునేటువంటి మూడు మూలికలు కూడా 40 గ్రాములు తీసుకున్నాం కదా, దీన్ని మాత్రం 20 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ద్రవ్యం ధనియాలు. ఈ ధనియాలు కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇతర దోషాలన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి రక్త ప్రసారం మెరుగ్గా ఉండడానికి కూడా బాగా తోడ్పడేటువంటి ద్రవ్యం. అలాగే పీచు పదార్థం కూడా దీనిలోంచి ఎక్కువగా శరీరానికి అందుతుంది అన్నమాట. ఆ పీచు పదార్థం సరిపోయినంత ఉండడం వల్ల కూడా ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది. ధనియాలను కొంచెం మూకుట్లో వేసి వేయించేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఈ ఔషధంలో మనం వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే వాము. ఈ వాము మీద కూడా బోల్డన్ని పరిశోధనలు అయ్యాయి. వాము గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇటీవల పరిశోధనలు కూడా బాగా నిరూపించారు. వాము ఏంటంటే వాత దోషాన్ని తర్వాత కఫదోషాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ సరిగ్గా ఉండేలాగా
బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేలాగా బాగా తోడ్పడుతుంది. వామును కూడా ఇందాక ధనియాల లాగానే మూకుట్లో వేసి కొంచెం వేయించేసి మరీ నల్లబడిపోయేలా కాకుండా కొద్దిగా వేయించుకుని తర్వాత చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. మన ఔషధం తయారీ కావాల్సినటువంటి 6 మూలికల చూర్ణాన్ని రెడీగా ఉంచుకున్నాం కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాన్ని బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో పోసి మూత పెట్టించుకోండి. దీన్ని వాడకోవడం ఎలాగంటే అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా సరే పైన ముందు తరం వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉందని తెలిసినటువంటి వాళ్ళైనా సరే, లేకపోతే ఇప్పుడు కొత్తగా కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని చెప్పి రిపోర్ట్లు వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే డయాబెటీస్తో బాధపడే వాళ్ళైనా సరే, ఎటువంటి సమస్యతో ఉన్న వాళ్ళైనా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని వాడుకోవడానికి ఏంటంటే ఒక 5 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని తగినంత గోరువెచ్చటి నీటిలో కలుపుకుని ఆ మిశ్రమాన్ని అలా తాగేసేయాలి. ఈ విధంగా ఉదయము రాత్రి 2 సార్లు కూడా భోజనం చేసినటువంటి 10 నిమిషాల తర్వాత తీసుకుంటూ ఉండాలి. అయితే ఇది ఊరికే 1 వారం రోజుల 10 రోజుల్లో తీసుకోవడం కాకుండా కొన్ని నెలల పాటు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. గుగ్గుల చూర్ణం 40 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 40 గ్రాములు, అర్జున చెక్క చూర్ణం 40 గ్రాములు, తులసి చూర్ణం 20 గ్రాములు, ధనియాల చూర్ణం 20 గ్రాములు, వాము చూర్ణం 20 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 5 గ్రాముల చూర్ణాన్ని తగినన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని 2 పూటలు భోజనం తర్వాత తీసుకోవాలి. గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో పురుగులు పోయేటందుకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో పురుగులు పోయేటందుకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారండి. కడుపులో పురుగులు పోవడానికి క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ ఏం చేయాలంటే తురమడం అంటాం కదా, తురమడం కోరుకోవడం అని చెప్పి సన్నగా వచ్చేలాగా దాన్ని కోరుకుని బాగా ఎక్కువగా సుమారుగా ఇంత ముద్దని ప్రతిరోజు పరగడుపునివ్వాలన్నమాట. అలా పరగడుపున 1 వారం రోజుల పాటు ఈ క్యారెట్ తురుము కనుక తీసుకుంటున్నట్టయితే కడుపులో పురుగుల సమస్య తగ్గడానికి క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు, మనము చూద్దాం. ద్విపాద విస్తృత మయూరాసనం, ద్విపాద విస్తృత భుజంగాసనం సాధన చేయడం ద్వారా శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ను పెంపొందించుకోవచ్చు. ద్విపాద విస్తృత మయూరాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ చేతి వేళ్లను మోకాళ్ల వైపు ఉండేలా నేలపై ఆంచి శరీరాన్ని కిందకి దించుతూ ఉదరాన్ని 2 మోచేతులపై ఆంచి కాళ్లను ఇరుపక్కలా వెడల్పు చేస్తూ కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. 2వ ప్రక్రియ ద్విపాద విస్తృత భుజంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకుంటూ చేతుల్ని ఛాతికి ఇరుపక్కలా నేలపై దృఢంగా ఆంచి కాళ్లను వెడల్పు చేసి ఉంచి చేతుల్ని దృఢం చేసి ఉదర పైభాగపు శరీరాన్ని పైకెత్తి తలను
వీలైనంత వెనక్కి వంచి పైకి చూడాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద విస్తృత మయూరాసనం, ద్విపాద విస్తృత భుజంగాసనం సాధన చేయడం ద్వారా అనాహత, నాభి, స్వాధిష్టాన చక్రాలు ఉత్తేజితమై కాలేయం ఆరోగ్యవంతమై వాటి నాళాల్లో పేరుకుపోయిన మృతకణాలు నశించి గుడ్ కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి. మూత్రపిండాల్లో రాళ్ళు తగ్గడానికి పుచ్చకాయ లోపల ఉండేటువంటి గింజలు బాగా సహాయపడతాయి. సామాన్యంగా పుచ్చకాయ ముక్కలు తినేసి ఆ గింజలు బయటపడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఏం చేయాలంటే ఆ గింజలన్నింటినీ చేర్చుకుని వాటిని ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 1/4 చెంచాడు పరిమాణంలో తగినంత గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్లా తీసుకున్నట్టయితే కనుక మూత్రపిండాల్లో ఉండేటువంటి రాళ్ళు కరిగిపోవడం కానీ లేదా మూత్రం ద్వారా బయటకు పోవడానికి కానీ ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు పుచ్చకాయ గింజలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేటందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.